ఏలూరుజిల్లా పోలవరం. పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేసిన హెడ్ కానిస్టేబుల్ కుమార్. పోలవరం మండలం స్థానిక గోదావరి నిలయం వృద్ధాశ్రమంలో శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. తమ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసి వృద్ధులకు స్వయంగా భోజనాలు వడ్డించడం, వారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్నిచ్చిందని హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ కుమార్ తమ్ముళ్లు కొవ్వాసు శ్రీరాములు, బోరంగ రాజేష్, పోషిరావు, సాయి పాల్గొని వృద్ధులకు భోజనాలు వడ్డించారు. ఏలూరు జిల్లా ఈదురుగాలుల తాకిడికి నేల కూలిన కోళ్ల ఫారం. మృత్యువాత పడ్డ 6,000 కోళ్లు. చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో 10 నిమిషాలలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలి. భారీ గాలుల తాకిడికి 10,000 కోళ్లతో ఉన్న షెడ్డు ఒక్కసారిగా నేల కూలడంతో చనిపోయిన 6,000కు పైగా కోళ్లు, 20 లక్షల వరకు ఆస్తి నష్టం. లబోదిబోమంటున్న కోళ్ల ఫారం యజమాని షేక్ అబ్దుల్ జయద్ హుసేన్ హుటాహుటిన ఘటన ప్రాంతాన్ని చేరుకుని సహాయక చర్యలు అందించిన గ్రామ ప్రజలు. తార పెట్టాను ట్రక్కు, ట్రక్ పెట్టేస్తే వేసుకోవచ్చు. అటు ఇటు పోతే విజయనగరం జిల్లా యలకోట మండలం దాసులపాలెంలో ఎన్నోమెంట్ వారి 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కోట ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ తూర్పాటి వరలక్ష్మి, స్థానిక సర్పంచ్ ముమ్మన ధనలక్ష్మి, ముమ్మన ప్రసాద్, సతీష్, గేదెల శ్రీను, త్రిమూర్తులు, రమణ, ఏఎంసీ డైరెక్టర్ శర్ర శ్రీనివాసరావు, కొట్యాడ శ్రీనివాసరావు, కిత్తనపేట దుక్క రమణమ్మ, చలుమూరి మాధవరావు, జమాదేవిపేట బెహరా, వర్హాల బాబు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మేడం
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో గల కత్తిపూడి సీతంపేటలో ఈ నెల జూన్14వ తారీఖున నిర్వహించబోవు జనసేన వారాహి యాత్ర సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకరణ్ బాబి ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నియోజకవర్గంలో గల జనసైనికులతో సమావేశం ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు. అనంతరం వారాహి యాత్రకు సంబంధించిన ప్రతిపాడు నియోజకవర్గ జనసేన వాలంటీర్స్ కు చేయబోయే కార్యక్రమాల పట్ల శిక్షణ ఇస్తూ పలు సూచనలు అందించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు వారాహి యాత్ర రాష్ట్ర వాలంటీర్ కోర్ కమిటీ బోడపాటి శివదత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన వారాహి యాత్ర ఈ నెల జూన్14న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకుని అన్నవరం నుండి భీమవరం వరకు యాత్ర కొనసాగనున్నదని వారాహి యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వారాహి యాత్రలో భాగంగా కత్తిపూడి రహదారిపై బహిరంగ సమావేశం నిర్వహించబడుతుందని ఈ సమావేశానికి సుమారు 150,000 జనసైనికులు తరలి వస్తారని వాలంటీర్లందరూ బాధ్యతలు చేపట్టి వారాహి యాత్ర విజయవంతానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబి మరియు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయవంతానికి నియోజకవర్గాల గల జన సైనికులందరూ కలిసి పనిచేయాలని రానున్న ఎన్నికల నేపథ్యంలో విజయవంతం చేసి జనసేన పార్టీ సత్తా చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు శంఖవరం మండల పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, కత్తిపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు పోసిన శ్రీను, కత్తిపూడి జనసేన నాయకులు డాక్టర్ ఎందన్న సతీ వీర్రాజు, రౌతులపూడి జనసేన నాయకులు షేక్ సాలిం మరియు నియోజకవర్గ జనసేన నాయకులు అన్నవరం మండపం కత్తిపూడి ఇతర గ్రామాల జన సైనికులు పాల్గొన్నారు. కొన్ని కొబ్బిసలాడు అవన్నీ జాగ్రత్త మనం చాలా జాగ్రత్త మన మార్కెట్స్ అన్ని పెడతారు. సో వాటికి మనం ముందుగా కూర్చొని మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఎవరో మన వాళ్ళు వచ్చారు కదా, మన బంధువులు వచ్చారు కదా, మన వాళ్ళు పంపించారు కదా, ఆ అడ్రస్ చేసుకుని ఉంటారు. ఈ ఆలోచించి ఎందుకంటే ఈ యొక్క అధికారం ప్రభుత్వం వైసీపీ అరాచక పాలన చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులను తీసుకొచ్చింది. చాలా ఇబ్బంది పెడతారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు లేని మాటలు ఏ విధంగా సరే అబద్ధమని చెప్పి నమ్మించారు ప్రజలను చెప్పి ఇస్తాను సరే ప్రజలకు మాటలు వచ్చారు. ఆల్రెడీ మీకు తెలుసు రిపోర్ట్ అంటే మనం చూడండి ఎలా తప్పుకోవాలి, ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత కాదు మనందరం కూడా అక్కడ నిలబడాలి బాధ్యత తీసుకున్నాం. అండ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క వారాహి యాత్ర విజయవంతం చేయడానికి శక్తి మంచం లేకుండా కృషి చేసి కత్తిపూడిలో జరిగే భారీ బహిరంగ సభని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు కలగనీయకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తూ సభ దగ్గర జరగకుండా చూసుకొని పూర్తి బాధ్యత నిర్వహించి విజయవంతం చేస్తామని చెప్పి వాలంటీర్స్ గా జనసేన పార్టీ తరఫున వస్తుంది. నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, అలాగే వారాహి రాష్ట్ర యాత్ర వాలంటీర్స్ కోర్ కమిటీ మెంబర్ని.
ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ కత్తిపూడి దగ్గర మేము మా జన సైనికులందరూ కూడా సమావేశమయ్యాం ప్రత్యేకించి ఇక్కడ వారాహి యాత్ర జూన్ 14వ తేదీన అన్నవరం నుంచి మొదలై భీమవరం వరకు ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది అనుకుంటున్నాం అని చెప్పి ఉచిత మనసుతో స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేయాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మార్పు ఈ రాష్ట్రంలో తీసుకురావాలనుకుంటున్నారో అది నెరవేరాలి ఖచ్చితంగా అనే ఒక మంచి సంకల్పంతో మా జన సైనికులు సుమారుగా 120 నుంచి 150 మంది మధ్యలో ఈరోజు ఈ యొక్క కత్తిపూడి నుంచి అన్నవరం నుంచి కూడా మా జన సైనికులు ముందుకొచ్చారు సో వాళ్ళందరూ కూడా రేపు సభలో వాలంటీర్స్గా ఉంటారు సో ప్రతి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో ముఖ్యంగా ఆయన చూసేది ఏంటంటే సభకు వచ్చిన వాళ్ళు సామాన్యులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు సభ చూడాలనుకుని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మహిళలకు ఇబ్బంది అవ్వకూడదు అలా అని చెప్పి ఆయన ఒక దూర ఆలోచన చేసి ఆయన ఏం చేశారనంటే కొన్ని 30 నుంచి 40 కమిటీల మేర నియమించి మెడికల్ అంబులెన్స్ ఎమర్జెన్సీ అంబులెన్స్ని నియమించారు ఫుడ్ కమిటీని నియమించారు ఆ యొక్క వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాటర్ కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున స్నాక్స్ కానీ వచ్చిన వాళ్ళకి సో ఇలాగ ప్రతిదీ కూడా ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో జరగాలని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు సూచనలు ఇస్తూ ఉంటారు సో అందులో భాగంగా ఈరోజు వాలంటీర్స్ కమిటీలో మా యొక్క ఈ యొక్క 120 సుమారుగా 130 మంది వాలంటీర్స్ని ఇక్కడి నుంచి మేము తీసుకున్నాం సో మన దగ్గర దగ్గర మా ఆలోచన 500 మంది వాలంటీర్స్ నుంచోబెట్టినా సరిపోదేమో ఎందుకనంటే సుమారుగా 150 నుంచి పైనే ప్రజానీకం అక్కడికి వచ్చే సూచనలు ఉన్నాయి సమాచారం మాకుంది సో ఖచ్చితంగా మేము దాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కూడా మా పండగ మొదలవుతుంది మరి జూన్ 14వ తేదీన ఆ పండగని మేము విజయవంతం చే మరింత ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం ఏదైతే వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్య నినాదం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఖచ్చితంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు వైసీపీని గద్దె దించి బయటకు పంపిస్తారు ఇది జరిగి తీరుతుంది జనసేన పార్టీ ఖచ్చితంగా సరికొత్త మార్పు తీసుకురావడానికి ముందుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చిన టీడీపీ నాయకులను పోలవరం పోలీసులు అడ్డుకున్నారు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారని సమాచారంతో కన్నాపురం క్రాస్ రోడ్ ప్రాజెక్టుకు వెళ్లే పోలవరం ఏటిగట్టి సెంటర్లో డీఎస్పీ శ్రీనివాసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు కళ్ళుకప్పి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమ ద్విచక్ర వాహనంపై పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు ఆయనతో పాటు తేదేపే పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరంగ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేసి బొట్టయ్యగూడెం స్టేషన్ కి తరలించారు ఈ సమయంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న జోహర్ ను కన్నాపురం క్రాస్ రోడ్ దగ్గర సీఎం విజయబాబు అరెస్ట్ చేశారు రామనాయుడు గణేన వీరాంజనేయులు బడేటి చంటీలను సాగిపాడు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని నాణ్యత లేని గైడ్ బండ్ నిర్మాణం కప్పిపుచ్చేందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రాజెక్టుకి వెళ్లకుండా ముఖ్యమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు ముఖ్యమంత్రి నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు నేను ముందు వచ్చాను ప్రయర్ పర్మిషన్ తీసుకోండి మీరు తీసుకోండి నెక్స్ట్ టైం పెట్టండి సార్ మీరు పర్మిషన్ డిఫరెంట్ ఇస్తారు మీరు పెట్టలేదు మీరు పెట్టండి పెట్టలేదు అసలు మీరు పెట్టండి దాన్ని బట్టి ఎందుకంటే ఎవరు వచ్చినా అని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐదు నెలల 16 రోజుల తర్వాత కూడా మీరు ఇవాళ
ఇన్ఛార్జ్ ఇక్కడ ఆయనకు మా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు మీకు వచ్చిన ఇబ్బంది మేము కూడా పర్మిషన్ తీసుకుని ఏదైతే గైడ్ బండ్ నిర్మాణంలో వాళ్ళు చేసిన అవకతవకల సహాయాన్ని పోలవరం డ్యామ్ సందర్శిస్తే ముఖ్యమంత్రి అటాకు పర్వాలు కట్టుకొని పోతున్నాడు, హెలికాప్టర్లో వస్తున్నాడు, మీడియాను కూడా గొంతు నొక్కేసి హెలికాప్టర్ మొన్న హెలికాప్టర్లో డ్రోన్ కెమెరాలో చూపించుకోవడం కాదు ముఖ్యమంత్రి, నన్ను డ్యామ్ సైట్కి తీసుకెళ్ళు, మీ కానిస్టేబుల్తో వస్తాను, మీ అసిస్టెంట్తో వస్తాను, సిఐతో వస్తాను, ఏంటి అలా పౌరులుగా ఒక గిరిజనుడిగా ఒక ఎస్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా మాకు పోలవరం డ్యామ్ సందర్శించే హక్కు లేదా? ప్రయర్ పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా సార్. మేము వచ్చి ఇక్కడ అడిగాం కాపుర డ్యామ్ దగ్గర సీపేజ్ వస్తుందని నిన్న కొన్ని పత్రికల్లో వచ్చాయి. రేపు ప్రజల పట్టం భద్రత మాకు ముఖ్యం, వాళ్ళు ఎందుకు పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకుంటా ఉన్నారు, మీరే తీసుకెళ్ళండి. పోలవరం డ్యామ్ని సందర్శించే రైట్ మాకు లేదా? మేము ఈ రాష్ట్రంలో పౌరులం కాదా? ఏంటి దౌర్భాగ్యం? పోలవరం డ్యామ్ 20,000 కోట్లు పెట్టి నిర్మాణం చేయబడ్డ డ్యాము ఇవాళ 1,000 కోట్లు ఇసుకలో దోచేస్తున్నారు, స్టార్ హోటల్ కడతారా? కానీ బుద్ధి జ్ఞానం ఉందండి, స్టార్ హోటల్ కట్టడానికి పోలవరం డ్యాము, పోలవరం డ్యామ్ను కాపాడుకోవాలి, పోలవరం డ్యామ్ పనులు పూర్తి చేయాలి, పోలవరం రైతాంగానికి తొందరగా పనులు పూర్తి చేయాలి. ఇవాళ ఎందుకు గైడ్ బండ్ కుంగింది? ఎందుకు మీరు ఒక డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు? ఆ ఇసుక పంటలు కొనడానికి 2,000 కోట్లు ఎందుకు అవసరమైనవి? ఈ 2,000 కోట్లలో 1,000 కోట్లు దోపిడీ చేస్తున్నారు, 81 కోట్లతో కట్టిన గైడ్ బండ్ ఎందుకు కుంగింది? ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఈ తప్పుడు జరుగుతుంది. మీడియా మిత్రులు వస్తే మొన్న మీడియా మిత్రులందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ఒక షామ్యానాయ కింద డిఎస్పీ గారు మీ ఆధ్వర్యంలోనే మీతోనే తప్పులు చేపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి ఛానల్ సాక్షి పత్రిక ఐఎన్పిఆర్ఎల్ లోపలికి వెళ్ళారు వీళ్ళంతా కూడా 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మీడియా మిత్రులు పోలవరం డ్యాములు కాపాడుతున్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని ఇక్కడ వీళ్ళు కాపలా కాసి మంచి చెడు చెప్తూ ఉంటారు. ఏ వరద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళు ఇక్కడ ప్రజలకి భద్రత కల్పించాలని మీడియా పనిచేస్తూ ఉంది. పటిసీమ నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, ఇక్కడ ఏ జరిగినా కూడా మీడియా చాలా ఎన్లైటింగ్గా రాష్ట్రానికి తెలియజేస్తుంది. వాళ్ళను కూడా ముఖ్యమంత్రి మొన్న ఒక షామ్యాన కింద పెట్టి మీ డిఎస్పీ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మీ కింద కానిస్టేబుల్స్ మాకు అనుమతులు లేవు, మేము పంపించాం, మీడియా వాళ్ళని ఎందుకు భయపడుతున్నారు, మీడియా వాళ్ళని ఎందుకు పంపించలా? సరే నేను బాధ్యత గల మంత్రిగా పనిచేశాను, రాష్ట్ర రైతాంగానికి నేను వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. కాబట్టి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, నేను పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాను. మీరే తీసుకెళ్ళండి, గంట కాదు 2 గంటల ఇంట్లో ఉంటాను, సాయంత్రం వరకు ఇంట్లో ఉంటాను. నేనేమి ఇక్కడ సంఘ విద్రోహ కార్యక్రమాలు చేయడానికి రాలా, ప్రివెంటివ్ వర్క్ చేసి నన్ను జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఫిష్ ఆంధ్ర మొబైల్ వెహికల్ ను ప్రారంభించిన చెందులపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా చేసుకోవటానికి అనువుగా కావలసిన పరికరాలన్నీ కూడా కట్టడం జరిగింది. అలాగే వాళ్ళు ఇది మార్కెట్ చేసుకుని వాళ్ళు దీని మీద జీవించేదానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఈ వెహికల్ యొక్క ఖరీదు 4.5 లక్షలు, దాంట్లో 60% మరి సబ్సిడీ ఇచ్చారు, మిగిలింది లబ్ధిదారుడు కట్టుకుంటారు. 60% సబ్సిడీతోటి పేద ప్రజలు వారి జీవనాన్ని కొనసాగించడానికి కోసం వారు కొంత సంపాదన
తెచ్చుకోవటం కోసం అది చేసినటువంటి ప్రక్రియ ఇది. దీన్ని చాలా చాలా స్వాగతిస్తా ఉన్నాము ఇలాంటి విషయాన్ని. ఎందుకనంటే పేద ప్రజలు మరి ఏదో ఒక ఆదాయ వనరు వారు తయారు చేసుకొని దాని మీద వారు వారి కుటుంబం సంతోషంగా ఉండడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి వారి గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నుండి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. లబ్ధిదారుడి తరపు నుంచి అలాగే చంద్రపూర్ నియోజకవర్గం తరపు నుంచి మరి ఇంకా కొన్ని వెయిటింగ్స్ వచ్చినాయి. దీన్ని బట్టి కొంతమందికి మరి జీవనాధారం కల్పించినందుకు మన ప్రీత ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తాను. మన్యం జిల్లాలో ఏఐసిసిటియు విస్తృత కార్యకర్తల సమావేశం ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యకర్తల సమావేశం వేరకట్ట మండలం చలవేంద్ర గ్రామంలో జరిగింది. ఈ సమావేశానికి జిఎం వలస, కురుపం, గుమ్మ, లక్ష్మీపురం, వీరఘట్టం మండలాల నుండి భవన నిర్మాణ, ఆశ, ఆటో, అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసిసిటియు నేషనల్ కౌన్సిల్ సభ్యులు బి వాసుదేవరావు ముందుగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా లీడింగ్ సభ్యులు నిమ్మక సూరన్న, ఎన్ హిటలేశ్వరరావు, కురుపం మండల పార్టీ కార్యదర్శి మురళి, గుమ్మ లక్ష్మీపురం మండల కార్యదర్శి గణేష్, బి శశికళ, ఎస్ చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కుల కోసం పోరాడదాం, కార్మిక చట్టాల కోసం పోరాడదాం, పోరాట సాధించుకున్న కార్మిక హక్కుల కోసం ప్రధానమైన బాధ్యత ఏరియా కాకపోతే సోరణ్ అనేవాడు ఈ మధ్యని వాళ్ళ గల్తాల్లో పెళ్ళికి వెళ్ళిపోయి అదేం లేదు. మీరు ఎవరి దగ్గర ఉందా కాకపోతే ఆ రెండు పంచాయతీలు ఇంకో రోజు మేము పెట్టుకుంటాం ఈ పాకెట్ లాగా మీతో అయిపోయింది కదా ఇప్పుడు అలా చేసుకోండి. నాకు మొబైల్ కావాలి అందులో మ్యాటర్ తీసి కాబట్టి ఏంటంటే మనం ఈ కార్మిక సమస్యల్ని అలాగే గ్రామాల్లో ఉన్న రైతు కూలి సమస్యల్ని కూడా ఏకం చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం ఇదేదని కాదు, అన్ని సమస్యలు మనయే. రోడ్డు కావాలన్నా, మంచినీరు కావాలన్నా, అక్కడ బడి కావాలన్నా, లేదా భూమి కావాలన్నా, కూలి కావాలన్నా, అన్నీ కూడా మన సమస్యలే. కాకపోతే ఏంటంటే కార్మిక సంఘం వేరేగా మనం అభివృద్ధి చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం ఉంది అయిల్లా, అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం, దాన్ని కూడా మనం అభివృద్ధి చేయాలి. రైతు సంఘం అభివృద్ధి చేయాలి, ఒక విద్యార్థి సంఘం అభివృద్ధి చేయాలి, మహిళా సంఘం అభివృద్ధి చేయాలి, అన్నీ కూడా మన బాధ్యత. ఉపాధి కూలీ పనులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి మీకు తెలుసా. నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేయాలని చూస్తుంది. ఇప్పుడు దాన్ని కాపాడాలి, రద్దు చేయడానికి వీల్లేదు. గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి. సంవత్సరానికి 200 రోజులు పనిదినాలు కల్పించాలా, రోజుకి 600 రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి మనం దేశవ్యాప్తంగా పోరాడతాం. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద తేదీప నాయకులు ఆందోళన చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్తున్న తేదీప నాయకులను అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేదీప మాజీ మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంగా పెట్టుకుని నిర్మాణ పనులు వేగవంతం చేసి 72% పైన పూర్తి చేస్తే అసమర్థత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.5 సంవత్సరాల కాలంలో 1% పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మొన్న పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన జగన్ రెడ్డి ప్రజలను పక్కదోవ పట్టించేలా హెడ్ వర్కర్స్ కి సంబంధించి, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారన్నారు. కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు ని నాశనం చేస్తున్నాడని, అక్కడ వాస్తవాలు ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు తెలియజేయడానికి ప్రాజెక్టు వద్దకు వెళ్తుంటే తెలుగుదేశం నాయకులను వేలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్టులు చేయడం జగన్ రెడ్డి అసమర్థతను, అవినీతి పాలనకు, పిరికితనానికి అర్థం పడుతుందని, దాని కొంతమేరకు దెబ్బతిందని, నిర్మాణ ఏదైతే
ఢిల్లీ కేంద్ర సంస్థలు చెప్పేదాకా రెండేళ్లు కాలయాపం చేశారు. చెప్పిన తర్వాత ఇంతవరకు దిక్కుమొక్క లేదు. జూలైలో ఫ్లడ్ వస్తుంది, నవంబర్ దాకా ఫ్లడ్ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంకా పీకేది? మన ముఖ్యమంత్రి ఎవడుతున్నాడు? అక్టోబర్ పూర్తి చేయండి, నవంబర్ పూర్తి చేయండి, డిసెంబర్, ఇది నవ్వులాటగా ఉందా? వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు లోపల ఏజెన్సీలు కానీ అధికారులు కానీ. 25 డిసెంబర్ దాకా ఈ 135 అడుగులు ఎత్తులో నీళ్లు నిలబెట్టి 195 టీఎంసీలు నిలబెట్టాల్సిన డ్యామ్ని 92 టీఎంసీలు తీసుకొచ్చి పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేస్తున్నాడు. ప్లస్ గైడ్ బండ్ ఏంటి? అది ఇంటేక్ వెల్ ద్వారా, ఇంటేక్ ఇది మన ఇంటేక్ ఏదైతే వస్తూ ఉందో దాన్ని స్పిల్వే దగ్గర రెగ్యులేట్ చేయడానికి ఏదైతే కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ మేము వాడాం, పులిచింతల నీళ్లు వాడతాం అన్నాడు. అంటే పులిచింతల నీళ్లు దాచుకొని సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు. కేవలం పోలవరం డ్యామ్ని బ్యారేజ్ చేసి ఇవాళ అక్కడ జరుగుతూ ఉన్న నిర్ణయాలు కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ, అసమర్థత కానీ బయటపడుతున్నారు. కానీ అహర్నిశలు అహోరాత్రులు శ్రమించి నిర్మాణం చేసినటువంటి నిర్మాణం ఈరోజు అనేక అవకతవకల వల్ల కానీ, రివర్స్ టెండరింగ్ ద్వారా కానీ, పూర్తిగా పోలవరం ప్రాజెక్టుని ఒక బ్యారేజ్ లాగా చేయడం కానీ, ఎత్తిపోతల ప్రాజెక్టు లాగా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. ఆయన మొన్న ఆర్భాటంగా వచ్చి అక్కడ చేసిందేంటి, చూసిందేంటి, అదేవిధంగా ఏదైతే బండ్ కూలిపోతుందని అనుకుంటా ఉన్నారో దాన్ని ప్రత్యక్షంగా చూసి ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో మేము ఈరోజు విజిటీ రావడం జరిగింది. అంతే తప్ప మేము గుణపాలు తీసుకొని ఏదైతే ప్రాజెక్టు తవ్వడానికో లేకపోతే ప్రాజెక్టును కోల్చడానికి ఏదన్నా మైన ఏమైనా పెట్టుకొని బాంబులు గింపులు తీసుకొని రాలే. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పాత్రగా మేము అక్కడికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి బాధ్యత మాకుంది, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయడం అనేది దుర్మార్గం. దాంతోపాటుగా ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏమీ లేకుండానే మెగా కృష్ణారెడ్డి గారు 5-స్టార్ హోటల్ కడతానంటే అది ఎలా కడుతున్నాడు, ఎలా ఉందో, ఏ విధంగా అది పర్యాటక కేంద్రంగా పరిడి వెళుతుందో చూద్దామనే ఆశతోనే మేము వచ్చాం తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఈ ప్రభుత్వం చేతగా కొండరాయి పట్టుకొని ఆ కొండరాయిలో 5 అడుగులు వెళ్ళి రికార్డు స్థాయిలో ప్రపంచంలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్, ఇది ప్రపంచ డ్యామ్ చరిత్రలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్. అటువంటి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి ప్రభుత్వం అధికారంలో రాగానే జూన్ 1వ వారంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చి ప్రాజెక్టు పనులన్నీ కూడా 2020కి అయిపోతాయి, 2022 కల్లా 960 మెగావాట్లు జల విద్యుత్ ఇస్తాం, జర్మనీ టర్బైన్స్ డిజైన్స్ రెడీ అయినాయని చెప్తే గాలికి వదిలేసి ఇవన్నీ కూడా జరుగుతున్న నిర్మాణ పనులు నవేగా సంస్థని క్యాన్సిల్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2 రికార్డులు సొంతం చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. 32,535 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఒకే రోజు వేసాం, 24 గంటలు కూడా కంటిన్యూగా వేసాం. సో ఈ రికార్డు ప్రపంచ చరిత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉంది. అటువంటి ఇరిగే సంస్థని నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళిపోమన్నాడు, ఎందుకంటే డబ్బు పిచ్చి కమిషన్లు కక్కుతి రివర్స్ టెండరింగ్ చేయాలని. Michael,
పార్వతీపురం మంజం జిల్లా సాలూరు. అక్రమంగా నిల్వ చేసిన 500 లీటర్ల నల్ల వెల్లం ధ్వంసం చేసిన కొటియ పోలీసులు. పార్వతీపురం మంజం జిల్లా సాలూరు మండలం కురుకుటి పంచాయతీ కోయిగుడ్డు వలస గ్రామ పరిధిలో గల వీధులలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గుర్తించిన నాటుసార తయారీకి అవసరమైన సామాగ్రిని తయారు చేస్తున్న స్థావరాలపై కోటియ సర్కిల్ ఇన్స్పెక్టర్ రోహిణి పది మరియు అతని సిబ్బంది ఆధ్వర్యంలో 500 లీటర్ల సామర్థ్యం గల 7 డ్రమ్ములలో నిల్వ ఉంచిన నల్లబెల ఓటను సుమారు 350,000 విలువ చేసి తయారు కేంద్రంపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ రోహిణిపతి మాట్లాడుతూ, ఎవరైనా సరే ఈ నాటు సార తయారు చేసిన అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెల్లం ఓట ఉంటుంది జార్ జార్ ఒక నిమిషం సార్ సార్ మేరకు వస్తుంది ఆ బెల్లం ఓట అంతా దగ్గరగా తీయరా సార్ ఉన్నాను అది కూడా మోత తీసి ఆ బెల్లం ఓట అంతా సుమారు 100,000 రూపాయలు సరిపోతుంది మొత్తం అంతా 7 టిన్లు సార్ 100,000 రూపాయలు పైన ఉంటుంది ఇంకా లోపల ఉన్నాయి మరొక 5 డ్రమ్లు అట్నించాం అట్నించాం పండి పంపేద్దాం సార్ కొంచెం సపోర్ట్ తీసుకుంటు బాబు ఆడే డ్రైవర్ రామ్ ఒకసారి పంపండి పంపండి దుర్గా ఒకటి రామరా నువ్వు ఈ క్రాస్ వచ్చి వంగినప్పుడు నీ మీదకి వచ్చేస్తుంది అప్పట్లేదు సార్ ఒక్క నిమిషం ఫోటో కూడా తీయండి మొబైల్తో కెమెరా మొబైల్తో సార్ ఇది ఇక్కడ 4-3-7-7-30 సుమారు 350,000 3,50,000 అబౌ సార్ పులుపు టోటల్ వెళ్ళిపోతుంది అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాం సార్ అంతా ఇక్కడ ఇంకా ఎవరికి కూడా యూజ్ లేకుండా టోటల్ అంతా డిస్ట్రాయిడ్ సార్ కమాన్ రే తమిళరా. పార్వతీపురం మంజం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం పాలకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షుడు గండి రామినేని ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమంలో రామినేటి మాట్లాడుతూ, పెన్షన్ విద్యుత్ ఛార్జీలు పేదలపై భారంగా మారాయని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మిగులు విద్యుత్ ఉండేదని, నేడు ఆ పరిస్థితి ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అప్పలనాయుడు, వెన్నపూ శ్రీనివాసరావు, సంగం నాయుడు, వరహాల నాయుడు, కాసిం నాయుడు, శ్రీహరి, మౌలి వెంకటేష్ కార్యకర్తలు ఉన్నారు. 40-50 మిలియన్ల యూనిట్ విద్యుత్ కొరత ఏర్పడింది. కరెంటు కోతలకు రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తక్కువ వోల్టేజ్ విద్యుత్ సరఫరా కారణంగా చేనేత కార్మికులు, ఆత్మ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు 9 గంటలు ఉచిత విద్య ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడంతో విఫలమయ్యారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలు అయితే కనీసం 3-4 గంటల కరెంటు కూడా ఉండటం లేదు. వైఎస్ అగ్నేశ్ రెడ్డికి చెందిన సిరిసాయి ఎలక్ట్రికల్స్ నుంచి 26-27 కోట్లు ఖర్చు చేసి నాసిరక విద్యుత్ పరికరాలను కొనుగోలు చేసింది. ఈ అవినీతి ప్రభుత్వము దీనివల్ల విద్యుత్ కోతలు, వోల్టేజ్ విద్యుత్ సరఫరా లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఈ కొనుగోలు ప్రక్రియతో
కంపెనీ ఆదాయం 2022 ఎంతగా పెరిగి 13,50 కోట్లకు చేరింది. డిస్కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక లోటును పోల్చడానికి జగన్ సర్కార్ ప్రజలపై భారమూపుతూనే ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంపు కారణంగా 147 కోట్ల ₹1,00,00,000 భారం పడుతుంది. ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ నేడు ఆ మాట దగ్గర కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీలకు మాత్రమే పరిమితం చేశారు. కాలనీకి దూరంగా ఉన్న ఎస్సీ ఎస్టీ కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రూలపల్లి సచివాలయం 3 పరిధిలో గల ఏగునమ్మ గుడి వీధి 15 వార్డులో పంచాయతీ కొలైలో మురికి నీరు రావడంతో కాలనీ వాసులంతా రోడ్డుకి నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా కాట్రూలపల్లి గ్రామ సర్పంచ్ శంకర సీతారామయ్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా మహిళలు, కాలనీ యువకులు, కొండిపూడి నరేష్ తదితరులు మాట్లాడుతూ గత వారం రోజులుగా పంచాయతీ కొలైలో మురికి నీరు రావడం వలన ఈ ప్రాంత వాసులందరూ చాలా ఇబ్బందులు గురవుతున్నామని, పశువులు కూడా తాగే పరిస్థితిలో లేని నీరు రావడం వలన అనారోగ్యాలకు గురవుతున్నామని, పంచాయతీ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదని, కాకినాడ కలెక్టర్ ఆఫీసులో స్పందనలో ఫిర్యాదు చేశామని, ఆయన పరిస్థితి మారలేదని, దీనిపై వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని, వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందని, వాలంటీర్లకు ఫిర్యాదు చేసినా వారు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించాలని, లేదంటే కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి గోవిందు, పుట్ట బుజ్జి, అడబాల వీరబాబు, ముద్దన నాగేశ్వరరావు, దువ్వా చిన్న అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మా ఇంటికి వచ్చి ఇది పరిస్థితి, ఇది ఈ పని అని చెప్పదు మాకు. వాటర్ కూడా అసలు బాగుంటలేదండి. వాలంటరీకి పంచాయతీకి తెలియపరిచామండి, ఏమి చర్య తీసుకోలేదు వాటర్ వల్ల. ఏమైనా హాస్పిటల్ పాలవుతే పనులు కూడా సరిగ్గా లేవండి, డబ్బులు కూడా లేవు, ఎలా వెళ్ళాలి, ఛార్జీలు కూడా ఉండలేదు. అయ్యా నమస్కారం, మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాటలపల్లి గ్రామం. ఈ గ్రామం సచివాలయం 3 పరిధిలో గల రైస్ మిల్లి పొంత వీధిలోకి వస్తుంది. గత మాకు వారం రోజుల నుంచి కూడా నీరు చాలా వ్యర్థంగా వస్తుంది. నీరు అసలు పశువులు తాగడం కూడా పనిచేయదు, అలాంటిది మనుషులు తాగడం కూడా ఏం పనిచేస్తుంది. దీనిపై మా వీధి సభ్యులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బందికి కూడా మేము చాలాసార్లు ఫిర్యాదు చేసాం. మొన్న కూడా మేము దారుణంగా వస్తుంది. దయచేసి దీనిపై స్పందించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోని ఎడల దీనిపై కలెక్టరేట్ ముట్టడి మరియు పంచాయతీ వద్ద ధర్నా కూడా చాలా తీవ్రంగా ఉంటుందని ఈ విధంగా మీకు హెచ్చరిస్తున్నాం. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం అధ్యక్షులు ఉలిసి ఐరాజ్ ఆధ్వర్యంలో మండలంలో బూరిగిపోడి షార్ట్ సర్క్యూట్ వల్ల కొండల మహంతి నాగేశ్వర ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ఇంటి యజమానులకు జనసేన పార్టీ మరియు కార్యకర్తలు తదేకం ఫౌండేషన్ వారు సహాయంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు వారికి అందజేసి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వెన్ను మల్లేష్, ఉలిసి శ్రీనివాస్, కె యేసుబాబు, కొలుమల శ్రీను, పెసల తాతాజీ, కొలుమల సుబ్బారావు, తొంపాల అర్జున్, ముడే సత్యబాబు, మామిడల బాబురావు, ఎం యేసురాజు, మేకజాన్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉదయాన్నే గృహప్రవేశం అవుతున్నాం అనుకున్న సందర్భంలో అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల వారు గృహప్రవేశం సంబంధించినటువంటి కొత్త సామాన్లు, అలాగే ఆ ఇంటికి సంబంధించి కొంత అప్పు తెచ్చుకుని దాదాపు 100,000 రూపాయలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కరెంటు షార్ట్ సర్క్యూట్తో మొత్తం ఇల్లు అంతా దగ్ధమవడంతో పాటు ఇంట్లో వచ్చిన సామాన్లు, అలాగే 1,00,000 రూపాయలు క్యాష్ కూడా దగ్ధమవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే, మా గ్రామ జనసేన తెలియజేసిన వెంటనే వాళ్ళకి ఎంతో కొంత చిన్నపాటి మనం ఉడత సాయమైన చేయాలి, వాళ్ళ ధైర్యం ఇవ్వాలి ఉద్దేశంతో మా జనసేన పార్టీ తరఫున, అలాగే తదికం ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు వాళ్ళకి చిన్నపాటి ఆర్థిక సహాయం 1,000 రూపాయల ఆర్థిక సహాయం, అలాగే నిత్యావసరకులు ఇవ్వడం జరిగింది. ఇది మీ సమస్య చిన్న సహాయం అయినా సరే మీకు ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో, మా పార్టీ తరఫున అండగా ఉండాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా పూర్తిస్థాయి న్యాయం చేస్తాం. మా జనసేన అందరూ ఏమో మీకు ఇబ్బంది వచ్చినా తెలియజేయండి. ఖచ్చితంగా ఇటువంటి వాటిల్లో జనసేన ఎప్పుడు ముందే ఉంటుంది. జనసేన సేవా కార్యక్రమం ద్వారానే ప్రజలకు అంతా తెలియజేస్తూ మరొకసారి మా గ్రామ జనసేన అందరికీ కూడా తీరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం ముందే ఉందాం.
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో సరే మన అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు సీఎం వైసీపీ ఉండడం మన జనసేన అధికారులు తెచ్చుకోవడం ఉద్దేశంతో సేవాకేంద్రంతో ముందు